కబాల్ టైగర్ జోన్ బాధితులకు భరోసా. టీవీ 9 గ్రౌండ్ రిపోర్ట్ కథనానికి నిర్మల్ డిఎఫ్ఓ ప్రశాంత్ జీవన్ పాటిల్ స్పందించారు. పునరావాస ప్యాకేజీ త్వరలో ఇస్తామని కబాల్ టైగర్ జోన్ తరలింపు గ్రామాల ప్రజలకు హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లా కడెం మండలం మైసంపేట్ రాంపూర్ పునరావాస గ్రామాల ప్రజలతోటి సమావేశమయ్యారు నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ డిఎఫ్ఓ ప్రశాంత్ జీవన్ పాటిల్. పునరావాస కుటుంబాలకు వ్యవసాయ భూమి ప్యాకేజ్ 1 నేటికీ అందలేదంటూ టీవీ 9తో తమ గోడు వెళ్లబోసుకున్నారు కవ్వాల్ టైగర్ జోన్ బాధితులు. పునరావాస గ్రామాల గోసను టీవీ 9 కథనాలుగా ప్రసారం చేసింది. టీవీ 9 కథనానికి స్పందించిన నిర్మల్ డిఎఫ్ఓ ప్రశాంత్ జీవన్ పాటిల్ మైసంపేట్ రాంపూర్ పునరావాస గ్రామాల ప్రజలతో సమావేశమయ్యారు. మొదటి ప్యాకేజీ 15 లక్షల రూపాయలను లబ్ధిదారులకు అందజేస్తామని, రెండవ ప్యాకేజీ కింద 2.30 ఎకరాల భూమిని చదును చేయించిస్తామని హామీ ఇచ్చారు డిఎఫ్ఓ. కల్టివేషన్ ల్యాండ్లో వ్యవసాయం చేయడానికి సుగా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న రైతులు సుగా వెళ్ళడానికి ఒక పాత మైసంపేటకు పోవడానికి రెడీ ఉన్నారు. ఇది 5 రోజుల్లో ఏమన్నా మార్పు రాకపోతే ఖచ్చితంగా మేము కొత్త మైసంపేట మా అక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతాం ఖచ్చితంగా. భూమి కల్టివేటర్ ల్యాండ్స్ కూడా ఇస్తామన్నారు, చేయలే అట్లనే ఉంది. ఇప్పుడు 5 రోజుల్లో ఒకవేళ కూడా చేయకపోతే కంపల్సరీ పాత ఊరు ఎవరు ఊరు కాలే వెళ్ళిపోతాం. మైసంపేట వెళ్ళిపోతుంది, రాంపూర్ వెళ్తాయి.